మీలో ఎంతమంది మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు జవాబిచ్చినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు, దేవానికి స్తోత్రాలయ్యా నా ప్రార్థనకు జవాబిచ్చావు అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి చూపిస్తారా? రైట్, అందరూ చేయి చూపించారు. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎంతో తీవ్రంగా ప్రార్థన చేశారు కానీ ఆ ప్రార్థనకు జవాబు రాలేదు, లేదా కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు, అలా ప్రార్థనకు జవాబు రానప్పుడు మీరు ఎవరైనా దేవునికి థ్యాంక్స్ చెప్పారా? ప్రభువా, నాకు జవాబు ఇవ్వలేదు, నువ్వు నీకు థ్యాంక్స్ అయ్యా చెప్పారా? నన్ను చెప్పనివ్వండి. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లయితే, మనిషి చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లయితే, వినండి, ప్రపంచము ఎప్పుడో నాశనమైపోయేది. ఎందుకని? ప్రభు, ఆ దుర్మార్గుడు ఎంత మోసం చేశాడు నీకు తెలుసు కదా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు నీకు తెలుసు కదా, ప్రభు వాడిని శిక్షించు నాయన అని ప్రార్థన చేశావు. దేవుడు వాడిని శిక్షించాడు. మరొకడు నీ గురించి ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభు ఎన్నెన్ని మాట్లాడినాడు, ఎంతగా మాటలతో గాయపరిచాడు, వాడు ఎక్కువ కాలం నోరు మాట్లాడడానికి వీల్లేదు ప్రభు, ఈ విధంగా మనుషుల్ని గాయపరచడానికి వీల్లేదు ప్రభు, వాడి నోటికి శిక్ష విధించు ప్రభు అని వాడు ప్రార్థన చేశాడు. నీ నోరు పడిపోయింది. ఇంకా ప్రతి ఒక్కడి ప్రార్థన దేవుడు విన్నాడంటే ఈ భూమి మీద మనుషులు కాళ్ళుండవు. వాడి కాళ్ళు పడిపోను, చేతులు పడిపోను, నోరు పడిపోను, ఇవేగా కొంతమంది ప్రార్థనలు. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నిజంగానే ఆలకించి జవాబిస్తే, అయ్యా అమ్మ విను, ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది. అంతెందుకు నా జీవితాన్ని మీకు ఒక ఉదాహరణగా చెప్తా, వినండి. హైదరాబాద్ రాక మునుపు నేను తమిళనాడులో చదువుకుంటూ ఉన్నాను. అలా చదువుకుంటున్నప్పుడు ప్రభువును అడిగాను, ప్రభువా, కొండల్లో లోయల్లో సువార్త అందక ఎంతోమంది పేదవాళ్ళు సువార్త లేక మగ్గిపోతున్నారు, నశించిపోతున్నారు, నన్ను అటువంటి కోయ ప్రజల మధ్యకు సేవకు పంపించు, కుగ్రామాలకు సువార్త చేయడానికి పంపించు, నన్ను పట్టణాలకు మాత్రం సేవ చేయడానికి పంపించొద్దు ప్రభువా, దయచేసి నా ప్రార్థన ఆలకించని ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడిను. నా డైరీలో రాసుకున్నాను, ఏమని తెలుసా, ఈ భూమి మీద బహు కఠినమైన స్థలం ఉంటే ఆ కఠినమైన స్థలానికి ప్రభువా నన్ను పంపించు, నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అని ప్రార్థన చేశాను. నన్ను దయచేసి పట్టణాలకు తీసుకువెళ్ళొద్దయ్యా, నన్ను పల్లెలకు తీసుకెళ్ళు, చిన్న చిన్న గ్రామాలకు తీసుకెళ్ళు, సువార్త అందని ప్రాంతాలకు, ప్రాముఖ్యంగా కొండలకు లోయలకు నన్ను తీసుకెళ్ళి ఆ కొండ జాతి ప్రజల మధ్య సువార్త ప్రకటించే భాగ్యం నాకు దయచేయి, ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు మా కాలేజీలో ఒక లెటర్ పంపించారు. ఏమిటంటే, ఫైనల్ ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, హైదరాబాద్ వెళ్లాల్సిందే. ఆ లెటర్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. వస్తున్నప్పుడు ప్రయాణం అంతా ఏడుస్తూనే ఉన్నాను. వచ్చిన తర్వాత దేవుని మీద అలిగి ఒక నెల రోజులు దేవుడితో మాట్లాడినా, బైబుల్ తెరవనే తెరవల. కారణం తెలుసా, నేను పల్లెటూరు వెళ్ళాలని చెప్పి ఆశపడితే నన్ను హైదరాబాద్ తీసుకెళ్తావా, నన్ను హైదరాబాద్ తీసుకెళ్తావా, ఏం చేస్తావు హైదరాబాద్ తీసుకెళ్ళినన్ను, ఏమి సేవ చేయగలను అక్కడ, పట్టణాల్లోకి వచ్చి ఎవరైనా సేవ చేయగలరు, పల్లెటూళ్ళకి వెళ్ళి సేవ చేసేటటువంటి వాళ్ళు కరువు అయిపోతున్నారు, కనుక అక్కడికి పంపించమంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చావేమిటి? ఎంత ఏడ్చానో తెలుసా, ఎంత గీబెట్టానో తెలుసా, దేవుని మీద ఎంత అలిగానో తెలుసా, నా ప్రార్థన ఏంటో తెలుసా, ఏదో ఒక కుగ్రామానికి వెళ్ళి ప్రభువా సేవ చేయాలి. ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక కుగ్రామానికి నన్ను తీసుకెళ్తే, ఒక 100 మందికి సువార్త చెప్పేవాడేమో, ఒక 50 మందికి సంఘానికి కాపరిగా ఉండేవాడేమో. ఆ రోజు ఆ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సంఘము కలిగి ఉన్నాం. ఆ రోజు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు, కాబట్టి ఈరోజు 1,00,000 మందికి కల్వరీశ్వరం ద్వారా సత్య సువార్తను అందించగలుగుతున్నాను. కొన్నిసార్లు దేవుడు మనకు జవాబు ఇవ్వకపోతేనే మన జీవితాలు బాగుంటాయి. అందుకే దేవుడు కొన్నిసార్లు నీకు కూడా జవాబు ఇవ్వటం లేదు, ఎందుకని, నీ జీవితం బాగుండాలి అని చెప్పి. ఎన్నో నీ ప్రార్థనలకు జవాబు రావటల్లా, ఎందుకని, నువ్వు అడుగుతున్న దానికంటే దేవుడు శ్రేష్టమైన దానిని నీకు దాచిపెట్టాడు, కాబట్టి నీకు జవాబు రావటల్లా. ఈ సత్యము గ్రహించి
జీవిస్తే ఎంత బాగుండే.